ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని పాటు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నామండి. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేసుకునేటువంటి విషయంలో మా సహోదరులందరితో కూడి కుటుంబాల్లో గృహాల్లో ఉదయకాల సమయంలో నీ మాటలు కరవ్వంతా విని మేలు పొందినట్లుగా సహాయం ఇచ్చేయము. ఈ అవకాశాన్ని కల్పించినందున బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దీవెనలు ఇస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మాలో నీ ప్రేమను వెలిగింపతలచి అనే పాట పాడుకుందాం. మాలో నీ ప్రేమను వెలిగింపతలచి ఆలోకమును విడచి లోకమునకు అరుదెల్చిన వా నీ ప్రేమనే చూచితే, నీ ప్రేమని చూచితే నీ కాలగతులు నీ కాలు చేతులు నీ దివ్య శిరము అల్లాడి ముళ బాధతో కళాంక గుణశీలుడా నీ కాలు చేతులు నీ దివ్య శిరము అల్లాడి ముళ్ళ బాధతో కళాంక గుణశీలుడా ఈ లోకమునకు అరుదెల్చినవా నీ ప్రేమనే చూచితే, నీ ప్రేమనే చూచితే నీ ప్రేమనే చూచితే నీ ప్రేమనే చూచితే శాపాంబుదను మా పాపాలు మోసి సకలము విడినావదేవా తిలక్యంతు నీ త్యాగము సపాంబుదును మా పాపాలు మోసి సకలము విడినావదేవా తిలక్యంతు నీ త్యాగము ఈ లోకమునకు అరుదెల్చినవా నీ ప్రేమనే చూచితే, నీ ప్రేమనే చూచితే నా కాలగతులు నీ చేతిలోన వికసించన నాథ అటగాంతు క్షమనాథ నా కాలగతులు నీ చేతిలోన వికసించన నాథ అటగాంత క్షమనాథ ఈ లోకమునకు అరుదెల్చినవా నీ ప్రేమనే చూచితే, నీ ప్రేమనే చూచితే మాలో నీ ప్రేమను వెలిగింపతలచి ఆలోకమును విడచి ఈ లోకమునకు అరుదెల్చినవా నీ ప్రేమనే చూచితే, నీ
ప్రేమనే చూచితి. మరొకసారి ప్రభునామంలో వందనాలండి. ఈ దిన ధ్యానాంశము కొద్దిగా చదువు లేనటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, కానండి ఏమాత్రం బైబిల్ చదువుకునేటువంటి అలవాటు ఉన్నా, బైబిల్ మీద అవగాహన ఉన్నా, చదువు ఉన్నా, ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే అంశం సత్యవాక్యమును సరిగా విభజించుట ఈ అంశం పేరు. అయితే ఇది ఏ మనసుతో మనం చూడాలి అంటే, పరలోకంపై దృష్టి ఉంచిన వారికి ఎవరికైనా సరే మన యందున్న ఈ యొక్క అంశము, ఈ విషయము మినహాయించి ఏ విషయము ప్రాముఖ్యమైనది కాదు. ఎందుకంటే పరలోకం మీద దృష్టి ఉంచినటువంటి వారు, దేవుని రాజ్యం ఒకటి అనేటువంటి వారు ఇదే విషయాన్ని దృష్టి పెడతారు, కానీ ఇంకా ఏ ప్రాముఖ్యమైన విషయం కూడా వారికి మనసులో ఉండదు. రక్షింపబడ్డటకు ఏమి చేయవలెను అని వారెన్నడూ కూడా అర్థం చేసుకోలేదు చాలామంది ప్రజలు. అసలు రక్షణ పొందాలంటే నేనేం చేయాలనేటువంటి అడిగేవారు ఎవరున్నారు ఈ దినాల్లో అంటే చాలా అరుదు. చాలామంది అనేక సమస్యలను తట్టుకోలేక దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు, అనేక వ్యాధి బాధల ద్వారా దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ అంతా బాగుండగా, అన్నీ మరి చక్కగా ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి ముందుగానే దేవుని యొక్క సన్నిధిని రక్షించబడాలి, నేనేం చేయాలనేటువంటి అడిగేటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క అంశాన్ని మనం అర్థం చేసుకోవటానికి, మరి ఈ కారణాన్ని మనం అర్థం చేసుకుని మన ఆత్మ సంబంధమైన గృహాన్ని కట్టుకోవాలి. చాలామంది అర్థం చేసుకోలేక ఈ ఆత్మ సంబంధమైన గృహాన్ని కట్టుకోకపోగా ఉన్నదాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. చాలామంది యథార్థవంతులైన స్త్రీలు పురుషులు మరి దేవుని వాక్యాన్ని సరిగా విభజించుటలో మతపరమైనటువంటి భాగాలు వీరిని వేరు చేయించున్నవి. వీరి ఉద్దేశం మంచిదే, బైబిల్ చదవాలి నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం మంచిదే, కానీ కొన్ని మతపరమైనటువంటి తెగలు ప్రారంభమయ్యి మరి ఈ విభాగాల ద్వారా వీరిని యథార్థత నుండి తప్పించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి మన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఉంచాడు. ప్రతి లేఖనంలోని ప్రతి వచనం ప్రతి సరైన స్థానంలో ఉంచి మరి చదివినట్లయితే ఆ యొక్క గ్రంథము మనకు సహాయపడుతుంది. ప్రతి వచనాన్ని ప్రతి సరైన స్థానంలో ఉంచి చదవాలి, అంతేగాని మనకు తోచినట్టుగా మనం చదివి మరి మనకు అర్థం కాలేదు అని చెప్పేసి నిరాశ పడకూడదన్నమాట. ఈ జ్ఞానాన్ని ఉపయోగించాలి. అనేక నిబంధనలు ఉన్నాయి మన మధ్యలో పరిశుద్ధ గ్రంథంలో. ఈ నిబంధనలను ఒక్కొక్కటిగా పరిశీలించి స్పష్టంగా సహజసిద్ధమైనటువంటి విభజన ఒకటి ఉంది. ఈ సత్యవాక్యాన్ని విభజించి చక్కగా ఏ కాలానికి ఆ కాలంలో దేవుడు మనుషులకు ఏమి తెలియచేసి ఉన్నాడో స్పష్టమైన నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. ఈ పరిశుద్ధ గ్రంథమునందు రెండు ప్రధాన భాగాలు ఉన్నాయండి. ఒకటి క్రొత్త నిబంధన, రెండవది పాత నిబంధన. దీనిని నిబంధన అనగా వీలునామా అని అర్థం. పాత వీలునామా, క్రొత్త వీలునామా. మరి వాస్తవంగా ఇది 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాలయం. ఇందులో 8 భాగాలుగా మరి విభజించి మనం చదివినట్లయితే ధర్మశాస్త్ర గ్రంథములు ఎక్కడున్నాయి, అలాగే చరిత్ర ఎక్కడుంది, పద్యభాగములు ఎక్కడున్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఎక్కడున్నాయి, సంఘ చరిత్ర ఎక్కడుంది, యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర ఎక్కడుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక విడివిడిగా నేను కొన్ని పుస్తకాలను విభజించి మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. మీ దగ్గర రాసుకోగలిగినటువంటి విధానం ఉంటే ఓ పెన్ను నోట్స్ తీసుకుని చక్కగా రాసుకోవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర గ్రంథంలోని పుస్తకములు 5 ఉన్నాయండి. ఈ 5 ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఈ 5 పుస్తకాలు కూడా ధర్మశాస్త్రము పుస్తకములు అని వ్రాయబడింది. ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది? ఈ 5
పుస్తకాల్లో ఉన్న ఇశ్రాయేలీయుల జనాంగానికి ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. తన ద్వితీయోపదేశ కాండము తర్వాత చరిత్ర గ్రంథములు ఉన్నవి 12 పుస్తకములు. అవేంటంటే యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఈ 12 పుస్తకాలు కూడా చరిత్రను తెలియచేస్తున్నాయి అన్నమాట. తర్వాత మూడవది ఏంటంటే పద్యభాగము అనే 5 పుస్తకాలు ఉన్నాయి, యోబు నుండి మరి పరమగీతం వరకు. యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు అనేటువంటి పుస్తకాలు కూడా పద్యభాగములు అంటారు వీటిని. ప్రవక్తల గ్రంథములు యెషయా నుండి మలాఖీ వరకు 17 పుస్తకాలు ఉన్నవండి. ఈ 17 పుస్తకాలను కూడా మనం ఒక్కొక్క పుస్తకాన్ని చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. తర్వాత ఇందులో పెద్ద ప్రవక్తల గ్రంథములు 2 ఉన్నాయి, యెషయా నుండి దానియేలు గ్రంథము వరకు. చిన్న ప్రవక్తలు హోషయా గ్రంథము నుండి మలాఖీ గ్రంథము వరకు 12 పుస్తకాలు ఉన్నాయి. యేసుక్రీస్తు జీవిత చరిత్ర మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 పుస్తకాల్లో జీవిత చరిత్ర ఉంది. సంఘ చరిత్ర, అపొస్తల కార్యములు ఒక్క పుస్తకములోనే మరి సంఘ చరిత్ర అనేది ఉంది. పత్రికల గ్రంథము రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు 21 పుస్తకాలు ఉన్నాయి. ఈ పత్రికలు సంఘాలకి మరి తెలియచేయబడినటువంటి వర్తమానాలు. 8వదిగా ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథము ఒకే ఒక గ్రంథము. ఈ 8 గ్రంథాలుగా విభజించబడినటువంటి ఈ 66 పుస్తకాల ఈ 2 నిబంధనల ఈ గ్రంథాన్ని మనము కాల విభజనలు, అంటే ఏ కాలంలో ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఏమి తెలియచేయబడింది అనేటువంటి విభజనను మనం చూసినట్లయితే 14 కాలాలుగా మనం దీనిని చూడవలసినటువంటి అవసరం ఉంది. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయామో అర్థం కాలేదు, లేకపోతే ఏదో మనకు తోచింది అర్థమైందని దాని మీద రకరకాల ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది దినాల్లో కనపడుతున్నారు. కానీ మనం అలా ఉండకూడదు. నేను చెప్పినట్లుగా ఈ యొక్క విభాగాలని మనం పరిశీలనగా చదువుతూ ఉంటే చక్కగా మనం అర్థం చేసుకోవటానికి సహాయపడేటువంటి విధానం ఇది. ఈ 14 కాలాల్లో ఎవరెవరు ఏ విధంగా మరి ఎవరిని దేవుడు ఏ విధంగా నడిపించాడు, ఈ కాలాల్లో ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి వ్యక్తిని ఒక సంఘటనను వాణి సరైన కాల మార్గమల్లో పరిశుద్ధ గ్రంథమును చదువుట మనకెంతో సులువుగా ఉండును. పరిశుద్ధ గ్రంథమును ఒక మొత్తముగా చదివినట్లయితే కాలక్రమేణ జరిగిన సంఘటనలు స్వభావ సిద్ధముగానే 14 వేరువేరు విభాగాలుగా ఉన్నట్లు మనం చూడగలం. చాలామందికి ఈ విషయాలు అర్థం కావు, ఎవరు బోధించను కూడా బోధించరు. ఏదో మనకు నచ్చిన ఒక ఇలా చేయిబెట్టి ఒక వాక్యాన్ని తీసుకోవటం, చదువుకోవటం, వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది చాలామందిలో. కొంతమంది అయితే వరుసనే ఆది కాండం దగ్గర నుండి చదవటం మొదలుపెట్టి కొన్ని పేర్లు తెలియక కొంత అర్థం కాక దాన్ని ఆగిపోయేటువంటి వాళ్ళు, మళ్ళా ఇంకొక పుస్తకాన్ని మొదలుపెట్టి మరలా అక్కడ ఆగిపోయి అర్థం కాలేదనేటువంటి నిరాశపడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. కాబట్టి మొదటి కాలాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకు ఆదాము కనపడతాడు. తర్వాత మనం చదువుకుంటూ వస్తూ ఉన్నట్లయితే జలప్రళయం కనపడద్ది. ఆదాము నుండి జలప్రళయం వరకు కూడా ఒక కాలం. ఈ కాలంలో ఏం జరిగింది, వ్యక్తులు ఎవరున్నారు అని చెప్పి మనం చదివితే అక్కడ ఒక మన చక్కని సంఘటనలు మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. జలప్రళయం నుండి బాబేలు గోపురం వరకు ప్రజలు ఎవరు, అక్కడ ఏం పనులు చేశారు, దేవుడు వారితో ఏం మాట్లాడుతూ వచ్చాడనే విషయాన్ని మరి మనం గమనించినట్లయితే ఇదొక కాలం. జలప్రళయం నుండి బాబేలు గోపురం వరకు కూడా ఒక కాలం. అక్కడ ప్రజలు, అక్కడ యొక్క పనిపాట్లు, అక్కడ దేవుడు మాట్లాడిన తీరు, ఇలా ఉంటుంది ప్రతి కాలంలో కూడా. బాబేలు గోపురం నుండి అబ్రహామును దేవుడు పిలిచే వరకు కూడా ఒక కాలము. ప్రారంభ దినాల్లో ఆదామును దేవుడు తన యొక్క నోటితో పిలిచాడు, అలాగే అబ్రహామును కూడా ఆయన పిలిచాడు. అలాగన మరి కుటుంబ పెద్దలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉండాలి. ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత అక్కడ నుండి ఐగుప్తులోను ప్రవేశించే వరకు ఒక కాలము.
ఐగుప్తు నుండి చెరలో ప్రవేశించటం జరిగింది. 430 సంవత్సరాలు సుమారు చెరలోనే ఉన్నారు. తర్వాత 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు వీరు. తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది, ఐక్యరాజ్యం వచ్చింది. 8వదిగా విడిపోయిన రాజ్యం కూడా అక్కడ కనబడుతూ ఉంటుంది. మరలా బబులోను చెర వచ్చింది. 10 అంశాలు 10 కాలాలుగా ఇక్కడ 10 సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే బబులోను చెర నుండి విడుదల పొందినటువంటి కాలం ఉంది. 2 నిబంధనల మధ్య మౌన కాలము కూడా ఉంది. బైబిల్లో పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఒక ఖాళీ పేపర్ ఉంటుంది. దేవుడంట ప్రజలతో మాట్లాడని ఆ పేపరు మౌన కాలానికి గుర్తు. దాని సమయం ఎంతంటే సుమారు 400 సంవత్సరాలు. దేవుడు అసలే మాట్లాడలే ఎవరితో కూడా. యేసుక్రీస్తు జీవిత చరిత్ర 33.5 సంవత్సరాల కాలం. సంఘస్థాపన నుండి లోకాంతము వరకు కూడా మరి క్రీస్తు ప్రభు యొక్క పాలనలో జరుగుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. బైబిల్ మొత్తమును మనం అనుసరించటకు వ్రాయబడలేదని మనం మనసులో గుర్తుంచుకోవాలి. బైబిల్ మొత్తాన్ని మనం అనుసరించాలి అంటే ఇప్పుడు నోవాకులాగా వాడలు తయారు చేయాలి, మందసాలు కట్టాలి, బలిపీఠాలు కట్టాలి, బలులు అర్పించాలి. కాబట్టి ఆయా కాలాల్లో ఆయా రీతిలుగా దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించిన విధానాలన్నీ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, ఆయన పునర్ధానుడైన తర్వాత మరి యొక్క సంఘ స్థాపన జరిగింది. దానిని కూడా మనం చదువుదాం. అయితే దాన్ని చూసే ముందుగా మనము ఇక్కడ అసలు మనతో బైబిల్ని చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మనతో అనేటువంటి దానిని మనం చూడాలి. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అనేదాన్ని గ్రహించాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఈ 3 కూడా మనకు అర్థం అవ్వాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మనము చాలా మనకు ఉద్దేశాలు ఉంటాయి. మనం చాలా అనుకుంటాం, మన ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం గమనించడానికి అపొస్తల కార్యములో 24వ అధ్యాయము 5వ వచనములో తిర్తుల్లు అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. అతడు అపొస్తలైన పౌలు గారిని చూచి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే, ఈ మనుషుడు పేడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులకు కలహములను రేపువాడును, నజరేయుల యొక్క మతభేదములను కలుగ చేయుటకు నాయకుడునై ఉన్నట్లుగా మేము కనుగొంటిమి. పౌలు గారు ఆ తిర్తుల్లు అనేవాడికి అలా అర్థమయ్యాడు. కానీ అది వాస్తవమా? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తిని ఈ తిర్తుల్లు అనేటువంటి ఒక అసత్యవాది ఇలా మాట్లాడుతున్నాడు, అతనికి ఎలా అర్థమయ్యాడు. అలాగే బైబిల్ను కూడా చాలామంది రకరకాలుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ వచనము అంతటిలో అసలు సత్యమే లేదు, ఇది నిజం కాదు అతను మాట్లాడేది. పౌలు గారు అలాంటి వ్యక్తా కాదు. అలా మనం గమనించాలి. ఇక్కడ ఈ వ్యక్తి ఒక వ్యక్తిని గురించి ఎలా మాట్లాడుతున్నాడు అంటే, అది సత్యమా అసత్యమా? అది సత్యము కాదు, ఆ తిరుతుళ్ళు మాట్లాడినంత మాత్రాన. అపొస్తల కార్యం మరొకసారి రిఫరెన్స్ చెప్తున్న 24వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. మాట్లాడు మనుష్యుడు దైవజనుడు కాదు, అతనికే వర్తిస్తే ఈ గుణాలన్నీ పౌలు గారికి వర్తించవు. కాబట్టి సత్యమేదో అసత్యమేదో మనం గమనించవలసినటువంటి అవసరత గ్రంథాన్ని చదివేటప్పుడుగా మొట్టమొదటగా మనం ఆలోచించి చదవాలి. పైగా ప్రభు యొక్క అపొస్తలపైని అబద్ధ నేరారోపణలు చేయటానికి ఇతని మనసు పనిచేస్తూ ఉంది. ప్రభు యొక్క బిడల మీద నేరారోపణ చేసేటువంటి పనిలోనే ఉన్నాడు అతను, ఆ తిరుతుళ్ళు అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఒక పరిశుద్ధుణ్ణి ఒక అపరిశుద్ధుడు మాట్లాడేటువంటి మాటల గురించి వివరణ మీకు చెప్పా, అంతే. ఎవరితో మాట్లాడుతున్నారు అనే దాని గురించి కూడా నేను వివరణ మీతో చెప్పాలనుకుంటున్నాను. మత్తయి వార్త 4వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడినది క్రీస్తు, కాబట్టి
ఆయన ఆజ్ఞాపించినవన్నీ మనము చేయవలసి ఉన్నది. కానీ ఇచ్చట ఆయన చెప్పునది నా యొద్ద నుండి పొమ్ము అనగా నన్ను ఒంటరిగా విడిచిపెట్టుమని అర్థం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన మాటలు? అక్కడ అపవాది కనపడుతుంది యేసుక్రీస్తు వారి దగ్గర. ఆ అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు, మనలో ఎవరినైనా కూడా నన్ను విడిచిపెట్టిపోండి అని చెప్పేసి ఎవరితోనైనా అన్నాడా? ఎప్పుడు కూడా ఈ వ్యక్తితో కూడా అనలా. కాబట్టి ఆయన ఇక్కడ సాతానుతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంతో మనకేమాత్రం కూడా సంబంధం లేదు. నాతో మాట్లాడుతున్నాడా, నన్ను వెళ్ళిపోమంటున్నాడా అని మనం ఆలోచించుకుని తికమక పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నది సాతాను కాబట్టి సాతానుతో మాట్లాడుతున్నాడు, వెళ్ళిపో, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, నా యొద్దకు రావద్దు అని చెప్పేసి అపవాదిని గద్దించినట్లుగా మనం గ్రహించాలి. ఆ ఉద్దేశంతో అపవాదితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరొక విషయానికి కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అపొస్తల కార్యములు 26:74 ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక అపొస్తలుడు యేసును గుర్చిన సత్యము తెలుసుకొనవలసిన వారితో మాట్లాడిన దానిని గుర్చి సత్యమును తెలుసుకొనవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమి చెప్పుచున్నాడు దానిని మనం అనుసరించవలసి ఉన్నది. అందుకతడు ఆయన్ను ఆ మనుషుని నేను ఎరగను అంటున్నాడు. ఇక్కడ ఎవరా మనుషుడు? పేతురు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టాను. ఆయన యేసును గురించి మాట్లాడుచున్నాడు. ఏ ఉద్దేశంతో? వినువారును రక్షణ పొందు ఉద్దేశం కాదు, అది ఇతరులకు ఉపయోగపడేటువంటి మాటలు కాదు, తన శరీరాన్ని తాను రక్షించుకోవటానికి. యేసు శిష్యుడంటే నాకేమీ ప్రమాదం జరుగుద్దు అని, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకుంటకును శపించుకున్నటకును అతను ప్రారంభించాడు. ఇలాంటి విషయాలను మనం చదివేటప్పుడు గ్రహించాలి. ఏ ఉద్దేశంతో అతను మాట్లాడుతున్నాడు ఆ మాటలు? నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతానన్నంత ఆ ఉద్దేశం ఏమైంది? ఆ ప్రారంభంలో ఉన్న ఉద్దేశం ముగింపులో లేదు. తనకు కూడా ఏ శ్రమ వస్తుందో, ఏ శిక్ష వస్తుందో, తనకు కూడా ఏమీ మరి నేరారోపణ మోపి ఏ ప్రమాదం నాకు వస్తుందని చెప్పి తన శరీరాన్ని తన ప్రాణాన్ని కాపాడుకునటానికి తన్ను తాను మరి అబద్ధమాడటానికి, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని తను తానే శపించుకోవటానికి ప్రారంభించాడు. కేవలం శరీరాన్ని రక్షించుకోవటానికి, ప్రాణాన్ని రక్షించుకోవటానికి అబద్ధం అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ ఉద్దేశం అది? శరీరాన్ని రక్షించుకునే ఉద్దేశం. ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశం ఉంటే నేను దేవునితో జీవించిన కాలం ఏంటి, నేను ఆయన కార్యాలను చూచిన విధానం ఏంటి, ఆయనకి నాకున్న సంబంధం ఏంటి, ఆయనతో నాకున్న అనుబంధం ఏంటి, ఆయన్ని నేను ఎరగను అని నేను అనొచ్చా, ఆయనను నేను ఎరుగుదును, నేను ఎందుకు అబద్ధమాడుతున్నాను, నేను ఎందుకు నన్ను నేను శపించుకుంటున్నాను? శరీరం పనిచేస్తుంది. నీ శరీరాన్ని కాపాడుకో, నిన్ను నువ్వు తప్పించుకో ఈ ఆపత నుంచి అని శరీరం బోధిస్తే శరీరానికి లొంగిపోయాడు. కాబట్టి ఈ 14 కాలాలలో మరి 14 రకాల క్రియలు, 14 రకాల విధానాలు, పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి ఈ విభజన ప్రకారం మనం చదివితే మనకు అర్థమవుద్ది. ఇందులోనే మరలా 3 యుగాలు ఉన్నాయండి. ఈ 3 యుగాలలో కూడా మరి దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడల్లా కూడా ఈ 3 యుగాలను విభజించట కంటే ప్రాముఖ్యంగా మరి ఇంకా వేరుగా ఎలాగున మనం అర్థం చేసుకునేది లేదిక. పితరుల యుగం అనగానే ఆదాము నుండి మోషే వరకు కూడా పితరుల యుగము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఈ మాట కనపడదు. ఆదాము నుండి మోషే వరకు తన్ను తాను దేవుడు బయలుపరచుకుంటూ ఉన్నాడు. ఎవరికి ఎప్పుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలో అలా బయలుపరుచుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి ఆ కాలంలో కుటుంబ యజమానులతో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు పితరుల కాలంలో. కాబట్టి ఈ మోషే యుగంలో మోషే నుండి క్రీస్తు పునర్ధాన దినము వరకు కూడా ఆయన ఒక యుగముగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఆదాము నుండి మోషే వరకు, మోషే నుండి మరి క్రీస్తు యొక్క పునరుద్ధానము వరకు కూడా ఒక రెండు యుగాలుగా మనకు కనపడుతూ ఉందన్నమాట. గలతీ పత్రిక 3:19 మరి చక్కని మాట కనపడుతుంది, అది వారి అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇవ్వబడినని చెప్పుచున్నది. నిర్గమాకాండము 20 ఇశ్రాయేలు ప్రజల మీద మోషే ధర్మశాస్త్రం అధికారముగా ఉంది. ధర్మశాస్త్రము క్రీస్తు యొక్క సిలువలో ఎత్తివేయబడినది. కొలసీలకు రాసిన పత్రిక 2:14 దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించెను. ఈ క్రీస్తు ప్రభు మరి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత మొదటి పెంతకొస్తు దినాన సంఘమును స్థాపించిన దగ్గర నుండి లోకాంతము వరకు కూడా క్రీస్తు ప్రభు యొక్క యుగము. ఈ క్రైస్తవ యుగంలో ప్రజలు ఎలా జీవించాలి? క్రైస్తవులతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయిసువార్త 16:18 యేసుక్రీస్తు వారు నా సంఘమును కట్టుదనని చెప్తూ ఉన్నాడు. దీని గురించి పరిశుద్ధ గ్రంథము మొట్టమొదటిసారిగా అపొస్తల కార్యములు 2:47 వర్తమాన కాలాన్ని చెప్తూ ఉందన్నమాట. కాబట్టి కనీస ఈ పరిజ్ఞానము మనకు చాలా అత్యవసరమైనటువంటిది. ప్రస్తుత కాలంలో మరి అవసరమైన ఆజ్ఞలను మరియు సూచనలను మనము తెలుసుకోవాలి. ఈ యొక్క ఈ యుగములో, ఈ కాలంలో, క్రీస్తు యుగములో మనము ఏ ఆజ్ఞలు పాటించాలి, ఏ సూచనలు మనం తెలుసుకోవాలి అనేటువంటి దానిని మనసు పెట్టి మనము చదవాలి. వారు పాత క్రొత్త నిబంధనను కలిపి ఉన్నారు కనుక వారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని చెప్తా ఉంటుంది వాక్యము. కాబట్టి 5 గలతీ పత్రిక 4 పౌలు గారు గలతీలతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండు విషయాలను కలిపి, రెండు నిబంధనలను మనము కలిపి మరి చేస్తూ ఉన్నట్లయితే కృపలో నుండి తొలగిపోయి క్రీస్తుకు వేరైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ 3 ఆదాము నుండి మోషే వరకు ప్రజలకు ఏమి చెప్పాడు దేవుడు? ఆ యుగములో ఆనాటి ఆరాధనలు ఎలా జరగాలి? అక్కడ నుండి మోషే వరకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన ప్రజలు వాళ్ళు ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? అక్కడ నుండి క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచిన మొదటి దినము నుండి మరి క్రీస్తు యుగములో క్రైస్తవులు ఎలాంటి ఆరాధన చేయాలి? అక్కడే తెచ్చి ఇక్కడ, ఇక్కడే తీసుకెళ్ళి అక్కడ, అన్నీ కలిపి చెరిపేటువంటి విధానంలో ఈనాడు ఎవరూ కూడా బైబిల్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు. ఈ 3 దేవుడు ఇంకా ఏం మాట్లాడబోతూ ఉన్నాడో నేను మరలా వచ్చే వారం మీతో మాట్లాడతాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ వాక్యం సరిగా అర్థము చేసుకోగలిగినట్లుగా సహాయం చేయండి. ఎక్కడా విసుగు కానీ అర్థము కాలేదని నిరాశ కానీ లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి మీ బిడ్డలను మీరు సిద్ధపరచమని ఈ దీవెనలో ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.